हाई फ्रेंड्स, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ టు మన శివరామ్స్ ప్రాపర్టీస్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్, అలాగే మనం ప్రజెంట్ చేయబోయే ప్రాపర్టీ ఏంటంటే, మనకి గన్నవరం దగ్గరలో కేసరపల్లిలో 200 గజాల్లో, అలాగే 240 గజాల్లో, 300 గజాల్లో డూప్లెక్స్ విల్లాస్ చూద్దామండి. ఇండిపెండెంట్ గేటెడ్ కమ్యూనిటీ ఇండిపెండెంట్ విల్లాస్ అన్నమాట ఇవన్నీ. సో ఇవి దగ్గర దగ్గరగా 160 ఇండిపెండెంట్ హౌస్ల యొక్క విల్లాల యొక్క గేటెడ్ కమ్యూనిటీ, అలాగే వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడుతున్న లేఅవుట్ అన్నమాట ఇది. సో ఏపీ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇదేంటంటే మీకు చక్కగా ఒక వండర్ఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. సో అవెన్యూ ప్లాంటేషన్స్ కానీ, అలాగే బ్లాక్ టాప్ రోడ్స్ కానీ. సో టోటల్గా ఆ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్, ఒక ఫ్లాట్కి సంబంధించిన, అదే ఒక విల్లాకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇది అవుట్ సైడ్ లుక్ అన్నమాట. సో ఫ్లాట్కి మధ్యలో ప్రహరీ వాళ్ళకి ఇంటి గోడకి మధ్యలో కూడా గ్యాప్ ఉంది. అది కూడా గేట్ పెట్టారు సెక్యూరిటీ పర్పస్. సో దాని అంటే చుట్టూ ప్లేస్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ గేట్ పెట్టిన అది లెఫ్ట్లో, మెయిన్ డోర్ పక్కన లెఫ్ట్లో గేట్ పెట్టింది. ఇది నార్త్ సైడ్ అన్నమాట. ఇది వెస్ట్ ఫేస్ ఫ్లాట్ చూద్దాం మనం విల్లాది. ఇది మోడల్ ఫ్లాట్, యాక్చువల్గా ఇది కూడా సేల్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 80% సోల్డ్ అవుట్ అండి, ఓన్లీ 20% మాత్రమే ఉన్నాయి ఇంకా. సో ఇది ఇంక్లూడింగ్ అంటే ఫర్నిచర్తో కలిపి ఇప్పుడు ఒక మోడల్ ఫ్లాట్ అన్నమాట ఇది. ఇది కూడా సేల్ అయిపోయింది. ఇది మన హాల్లోకి ఎంటర్ అయ్యాం. హాల్లోకి ఎంటర్ అవుతూనే కిచెన్ డైనింగ్ కిను హాల్కి పార్టిషన్లు బ్యూటిఫికేషన్ చాలా బాగా చేశారు. ఎక్సలెంట్ ఎక్సలెంట్ హాలు, చక్కగా బ్యూటిఫుల్గా ఉంది. సో సీలింగ్ కానీ వాల్స్ కానీ, డిజైనర్ వాల్స్ అలాగే సీలింగ్స్ కూడా చాలా బాగా చేశారు. టీవీ ప్యానల్ కూడా డెకరేట్ చేశారు చక్కగా. సో బ్యూటిఫుల్గా ఇంటెన్షనల్గా, అంటే మీకు ఈ హౌసింగ్లో ప్యాషనేట్గా చేస్తున్న క్వాలిటీ దీంట్లో మనం చూడవచ్చు. సో ఇది చాలా బాగా వచ్చింది. అలాగే ఇది హాల్ డెకరేషన్ ఫ్రమ్ టీవీ ప్యానల్ వ్యూ అన్నమాట ఇది. సో బ్లైండ్స్ కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు. సో ఇక్కడ మనం హాల్లో నుంచి ఇది రైట్ సైడ్ చూస్తే బెడ్రూము. సో ఇది మిడిల్లో స్టేర్ కేసు రిప్లేస్ కాబట్టి. సో ఈ స్టేర్ కేస్ లెఫ్ట్ సైడ్ అంతా కిచెన్, కిచెన్కి అటాచ్డ్గా ఇది డైనింగ్ హాల్. ఇది డైనింగ్ హాల్. సో బ్లైండ్స్, సో వెంటిలేషన్ కోసం బ్లైండ్స్ తీసుకుంటే ఇది చక్కగా టూ సైడ్ వెంటిలేషన్ ఉంది. సో హాల్లో నుంచి ఇటు డైనింగ్ హాల్లో నుంచి బయటికి వెళ్తే అది అటు కూడా ఎంట్రీ ఉంది. సో ఇది చాలా స్పేసియస్ కిచెన్. కిచెన్ కూడా చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుంది. సో డైనింగ్ సర్వ్ కోసం అక్కడ ఈ ప్రొవిజన్ ఉంది. సింక్ యూ షేప్డ్ టోటల్ ప్లాట్ఫామ్స్ ఇచ్చారు ఇక్కడ. సో లామినేటెడ్ మాడ్యులర్ కిచెన్స్, ఇదేమో గ్రోసరీ డైలీ యూటిలిటీ ఫెసిలిటీ అన్నమాట. సో ఇది కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. ఇది 200 గజాల్లో ఉన్న ఈ విల్లా మనం చూస్తున్నది. సో ఇది మనకు ఇది బ్యాక్ సైడ్ అన్నమాట. సో బ్యాక్ సైడ్ కూడా జస్ట్ మొక్కలు పెట్టుకోవడానికి, అలాగే చక్కగా బ్యూటిఫికేషన్ కూడా ఉంది బ్యాక్ సైడ్ మొక్కలకి. అలాగే ఇది నార్త్ సైడ్ అన్నమాట. మొత్తం మొక్కల కోసం అంటూ కొంత స్పేస్ ప్రొవైడ్ చేశారు మట్టితో. సో గార్డెనింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి అది కూడా ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. రెండు సైడ్లు, మూడు సైడ్లు అలాగే ఉన్నాయి మొక్కలు పెట్టుకోవడానికి. ఇది మన కిచెన్లో నుంచి కూడా ఇటు సైడ్ నుంచి కూడా చూద్దాం. ఇది సౌత్ సైడ్ అన్నమాట. మనం ఇది వెస్ట్ ఫేస్ ఫ్లాట్ ఎంటర్ అయ్యాం కాబట్టి నార్త్ సైడ్ ఈస్ట్ సైడ్ చూసాం. ఇప్పుడు ఇది కిచెన్ చూస్తూ సౌత్ సైడ్ చూద్దాం. ఇది కిచెన్లో టోటల్ లామినేటెడ్ మాడ్యులర్ కిచెన్స్ చేయించిన ర్యాక్స్తో ఉంది. సో ఇది సౌత్ సైడ్ ఎంటర్ అయ్యాం. సో ఈ సౌత్ మొత్తం ఈ రోడ్ అంతా, ఐ మీన్ ఈ గ్యాప్ అంతా. సో ఇట్లా చక్కగా సెక్యూర్డ్గా ప్లాన్ చేయడం జరిగింది. సో ఇటు నుంచి మళ్ళీ ఇంకో గేట్ ఒకటి ఎస్టాబ్లిష్ చేశారు. ఏమైనా సర్వెంట్ వచ్చి ఇక్కడ పనిచేసి వెళ్ళిపోవాలన్నా కూడా ఈ ఎంట్రన్స్ యూటిలైజ్ చేసుకోవచ్చు.
सो इधी किचन अंड डाइनिंग अंडी डाइनिंग अलगे लिविंग हॉल मास्टर बेड्रूम लो एंटर अवुतां. सो इदी कूडा स्टील रेलिंग इस्तू हेचिंग चेसिन ग्लास तो डिजाइन तो उंदन्नमाट रेलिंग. ఇది మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతూ లెఫ్ట్లో ఇది కామన్ బాత్రూమ్, ఇది కామన్ బాత్రూమ్ ఇది. సో ఇది మనం మాస్టర్ బెడ్రూమ్లో గ్రౌండ్ ఫ్లోర్లో మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అవుతున్నాం. వావ్. సో ఇది వుడ్ వర్క్ బోర్డ్స్ అలాగే డిజైనర్ వాల్ పేపరు. సో బ్లైండ్స్తో చక్కగా 6x6 బెడ్ వేసి చూపించిన డెకరేషన్ చాలా చాలా బాగుంది. సో ఇక్కడ మనకి చాలా స్పేస్ కూడా ఉంది. సో మనకు కావాల్సినట్టుగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇది ఇది అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది, ఇందాక మనం చూసిన కామన్ బాత్రూమ్. సో ఇది మాస్టర్ బెడ్రూమ్, దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూద్దాము. ఇది అటాచ్డ్ బాత్రూమ్ వైపు అది మనం చూస్తున్నది అటాచ్డ్ బాత్రూమ్. ఇది యూటిలిటీ కోసం ప్రొవైడ్ చేసిన స్పేస్ అన్నమాట. సో పెన్స్, బుక్స్, డైరీస్ లాంటివి, ఫోన్ ఛార్జింగ్ అలాంటివి పెట్టుకోవడానికి. ఇది డ్రై ఏరియా, డ్రెస్సింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ కూడా వుడ్ వర్క్ చేయడం జరిగింది, బట్టలు మార్చుకునే ప్లేస్ అన్నమాట. సో ఇదంతా టోటల్గా డ్రై ఏరియా, పౌడర్ రూము. ఇది వెట్ ఏరియా. సో టోటల్గా బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఇచ్చారు. ఇది దీంట్లో సింకు అలాగే గీజర్ పాయింట్, షవరు, ఫాసెట్ ఎవ్రీథింగ్ దీంట్లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వెస్ట్రన్ కమోడ్తో. సో ఎలిగెంట్గా ఉన్నాయి టైల్స్ కూడా. సో ఎగ్జిస్టర్ ఫ్లామ్ కూడా ఇవ్వడం జరిగింది వెంటిలేషన్ కోసం. సో బ్యూటిఫుల్గా ఈ టైల్స్ కూడా ఇటాలియన్ టైల్స్ లాగా చక్కగా చాలా స్మూత్ ఫినిష్తో ఉన్నాయి, క్రీమీగా. సో ఇది సో ఎలిగెంట్ లుక్ వచ్చిందనమాట. బాత్రూమ్ కానీ వుడ్ వర్క్ కానీ టోటల్గా క్లారిటీ వర్క్ కనిపిస్తుంది. సో విడిగా ఇది మనం చేయించుకోవాలంటే కూడా 15-20 lakhs అవుతుందని తెలుస్తుంది తెలియజేస్తున్నారు. సో ఓన్లీ స్కెలిటన్ ప్రైసింగ్ అయితే ఒకలాగా మీరు మాట్లాడుకోవచ్చు అనమాట. మాట్లాడుకోవడం అంటే ఇన్ ది సెన్స్ ఇది 200 gajalలో ఈస్ట్ ఫేస్ కానీ వెస్ట్ ఫేస్ కానీ అవైలబుల్లో ఉన్నాయి. అలాగే 240 gajalలో ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫేసెస్లో ఉన్నాయి. అలాగే 300 gajalలో ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫేసింగ్స్తో వెళ్ళాల్సి ఉన్నాయి. సో మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్ వెళ్తున్నామండి. సో ప్రైసింగ్ వచ్చేసరికి ఇది ఈస్ట్ ఫేసింగ్ది 5200 పర్ స్క్వేర్ ఫీట్ అవుతుందండి కన్స్ట్రక్షన్ ఏరియాకి, బిల్డప్ ఏరియాకి. సుమారుగా ఇది 200 gajalది 2500 వస్తుంది. అదే వెస్ట్ అయితే 5000 పర్ స్క్వేర్ ఫీట్ పడుతుంది. సో ఇది ఓవరాల్గా ప్రైసింగ్ స్ట్రక్చరు. అలాగే ఇది 200 gajalది ఇది ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాం డూప్లెక్స్ లోపల నుంచి. ఇది ఇక్కడ హాల్. సో హాల్ బ్యూటిఫికేషన్, సో పార్టిషన్స్ ఏది ఎక్కడ ఎలా పెట్టుకోవాలి. సో మొత్తం మోడల్ ఫ్లాట్ కాబట్టి చాలా నీట్గా డెకరేట్ చేయడం జరిగింది. సో ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో. అలాగే టీవీ ఛానల్
టైల్స్ వేశారు, చాలా బ్యూటిఫుల్గా ఉంది. వెస్టర్న్ కమోడు, గేజర్ పాయింట్, షవర్స్, వాల్ మిక్సరు, వెస్టర్న్ మోడల్, ఇదంతా చక్కగా సో చాలా స్పేసియస్గా చాలా బాగుంది. సో వెంటిలేషన్ కోసం ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఎవ్రీథింగ్ ఉన్నాయి, ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాయి. సో ఆల్రెడీ ఎపాక్సీ పెట్టున్నాయండి, సో మనం వాటర్ లీకింగ్ ప్రాబ్లమ్స్ కూడా లేవు దీంట్లో, చాలా పర్ఫెక్ట్ వర్క్ కనిపిస్తుంది. ఇందులో మీకు ఇంకా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, టోటల్గా ఈ ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ ఏంటంటే, క్లబ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ ఉంది, అలాగే స్ప్లెండిడ్ మెయిన్ ఎంట్రన్స్, ఎక్సలెంట్ ల్యాండ్స్కేపింగ్, 100% వాస్తు, చిల్డ్రన్ ప్లే ఏరియా, కాన్ఫరెన్స్ హాల్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్, అలాగే జనరేటర్ బ్యాకప్, సోలార్ ఫెన్సింగ్, ఇంటర్కామ్ ఫెసిలిటీ, రౌండ్ ది క్లాక్ సెక్యూరిటీ. వీటన్నిటితో పాటు క్లబ్ హౌస్ ఫీచర్స్ కూడా ఏంటంటే, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ అండ్ డైనింగ్ రూమ్, మినీ థియేటర్, ఇండోర్ గేమ్స్, సూపర్ మార్కెట్, స్విమ్మింగ్ పూల్ విత్ చిల్డ్రన్ పూల్, ఎగ్జిక్యూటివ్ సూట్ రూమ్స్, విజిటర్స్ లాంచ్, చిల్డ్రన్ ప్లే ఏరియా, ఓపెన్ పార్టీ లాన్ విత్ స్టేజ్ క్యాఫిటేరియా, యోగా అండ్ మెడిటేషన్ హాల్. సో ఇవన్నీ ఇందులో ఇక్కడ ఉన్నాయి. ఆల్రెడీ ఇక్కడ టెంపుల్ కూడా ఉంది, సో చక్కగా ప్రతిరోజు గుడికి కూడా దగ్గరలోనే ఉండటం వల్ల చక్కగా అందరికీ అందుబాటులో ఉంది. సో ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి ఇంత చక్కటి ప్లెజెంట్ ఏరియా అట్మాస్ఫియర్లో, పై ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గర ఉంటుంది, ఒక అడ్వాంటేజ్. సో చాలా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగింది హాల్లో నా సీలింగ్. సో ఇక్కడ ఇచ్చిన అమెనిటీస్ కానీ, డెకరేషన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి. సో ఇక్కడ నుంచి మీరు డిస్టెన్సెస్ పరంగా చెప్పాలంటే కనుక, ఇక్కడ మనకు 0.3 కిలోమీటర్స్ ఎల్ఎన్టీ హైటెక్ మేధా టవర్స్ ఉంది, అలాగే 0.5 కిలోమీటర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, 2 కిలోమీటర్స్లో ఆర్కిటెక్చర్ కాలేజ్ అండ్ సెయింట్ జాన్ స్కూల్ ఉంది, 4 కిలోమీటర్స్లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, అలాగే 4 కిలోమీటర్స్లో వాల్మార్ట్ బెస్ట్ ప్రైస్ ఉంది, 6 కిలోమీటర్స్లో బినమైన్ మెడికల్ కాలేజ్ ఉంది, 8 కిలోమీటర్స్లో కామినేని హాస్పిటల్, 10 కిలోమీటర్స్లో రామర్పాడు రింగ్, 11 కిలోమీటర్స్లో సిద్ధార్థ మెడికల్ కాలేజీ, అలాగే 14 కిలోమీటర్స్లో బెన్ సర్కిల్, 16 కిలోమీటర్స్ రైల్వే స్టేషను, బస్ స్టాండ్కి 17 కిలోమీటర్స్ దగ్గరలో, ఇవన్నీ అన్నీ అందుబాటులో ఉండడం ఇది ఒక ఈ టోటల్ లేఅవుట్కి, అంటే ఇక్కడ ఉన్న టోటల్ ఈ హౌసింగ్ సొసైటీకి ఎక్సలెంట్ అమ్యూనిటీస్, ఇలాంటి అన్ని ఫీచర్స్ ఉండటం వల్ల అటు ఆస్తిగాను ఇటు వాల్యూ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చక్కగా ఫుల్ఫిల్ అవుతుంది అందువల్ల ఎటువంటి సందేహం లేదు. సో మీరు, నేను, మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సంతృప్తిగా జీవించాలని కోరుకునే మీ శివరామ్. సో అలాగే దాంతోపాటు ఇలాంటి కమ్యూనిటీలో, ఇట్లాంటి ప్లెజెంట్ అట్మాస్ఫియర్లో, సో ఇంక్లూడింగ్ ఇంకా ఏ పని మనం చేయాల్సిన అవసరం లేదు, అన్ని పనులు చేయించుకుని ఉన్నవి రెడీగా కావాలి అనుకున్న వాళ్ళకి, అలాగే ఈ ఎవెన్యూ ప్లాంటేషన్స్ అంటే వాకింగ్ ట్రాక్, జాగింగ్ ట్రాక్ అనేది సో అన్ని చోట్ల ఉంటుంది, కానీ ఇక్కడ మీకు చాలా పెద్దది 160 ఇండిపెండెంట్ విల్లాస్ కమ్యూనిటీ అంటే మీరు ఊహించండి ఎంత పెద్దగా ఉంటుందో. సో మీకు నెక్స్ట్ వీడియోలో నేను ఇంకా అది కూడా ఇంకా ఇన్ డీటెయిల్డ్ నేను మీకు వివరించడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే, నాకు స్పెషల్గా నాకు బాగా నచ్చి ఈ వీడియో చేస్తున్నాను అనమాట, ఎవరో ప్రమోట్ చేయమనో లేకపోతే ఇంకోటో చేయట్లేదు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మీకు కావాలి అనుకుంటే కనుక ఇందులో మీకు పృథ్వీ అనే ఒక నంబర్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ పృథ్వీ గారిని కాంటాక్ట్ చేసి మీరు మరిన్ని డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు ఫర్ బుకింగ్స్ ఆర్ ఫర్ అదర్ డీటెయిల్స్. సో మీరు సైట్ చూడాలన్నా, సైట్కి సంబంధించిన సమాచారం కావాలన్నా, అలాగే లేఅవుట్ కంప్లీట్ బ్రోచర్స్ డిజిటల్ బ్రోచర్స్ కావాలన్నా, లేదా ఈ సైట్ బార్గెన్ చేసుకొని అదే ఇది ఇలాంటి హౌసెస్ సొంతం చేసుకోవాలనుకున్నా కాంటాక్ట్ చేయొచ్చు. సో ఒక్కొక్కళ్ళు ఒకరు ఇద్దరు 2, 3, 4 తీసుకున్నారండి. సో వాళ్ళ బంధువులు ఒకళ్ళు తీసుకున్న తర్వాత ఇది చాలా బాగుందని గృహప్రవేశానికి వచ్చి, సో ఇంకా వాళ్ళ తరఫున కూడా తీసుకుంటున్నారు. చాలా చక్కటి స్పందన రాబట్టి ఆల్రెడీ 80% బుకింగ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఫాస్ట్గా రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి, ఇప్పుడు అన్నీ ఫినిషింగ్కి వచ్చే స్టేజ్లో ఉన్నాయి కాబట్టి 1 or 2 months మీకు ఆక్యుపెన్సీ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఒక 9 ఫ్యామిలీస్ ఆల్రెడీ వచ్చి షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు ఆల్రెడీ ఉంటున్నారు. సో మనం మళ్ళీ మీరు ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు.
ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఏమేమి నచ్చాయో, ఎలా నచ్చాయి అనేది. సో అలాంటి దాన్ని బట్టి మేము బిల్డర్స్కి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. సో దాట్ కట్టబోయేదానికి కొత్త కొత్త ప్రాజెక్ట్స్కి అలా కట్టడంలో వాళ్ళు కూడా సలహాలు సూచనలు వాళ్ళకి ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇవంతా, ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఎవరికైతే ఇలాంటి ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మీ ద్వారా కొనుక్కునే అవకాశం ఇచ్చినట్లు అవుతుంది. సో అలాగే మరింత సమాచారం కోసం ఈ వీడియోలో పొందుపరచబడిన మన పృథ్వీ అనే నంబర్కి కాంటాక్ట్ చేసి, సో పృథ్వీకి కాంటాక్ట్ చేసి మీరు మరింత సమాచారం తెలుసుకుని బుకింగ్ చేసుకోగలుగుతారు. ఓకేనండి. సో మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సంతృప్తికరంగా జీవించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో మీరు ముందుగానే చూడొచ్చు. బాయ్ బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.